యామిని రాజశేఖర్, వీరు కూడాని అబుదాబి నుంచండి. నేటి సమాజంలో స్త్రీ మానవ సంబంధాలు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సమాజంలో స్త్రీ గురించి, భారతదేశంలో భరతమాతని కొనియాడటం అంటే దేశంలోని స్త్రీని మాతృమూర్తిగా దేవస్వరూపిణిగా గౌరవిస్తూ పూజించడమే. నాటికి నేటికి స్త్రీల పరిస్థితులు కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం వల్ల ఎన్నో మార్పుల్ని చేసుకుంటూ వస్తుంది. మనిషి పుట్టుక నుంచి మరణం దాకా తోడు ఉండేది స్త్రీ. విద్యాపరంగా చూస్తే స్త్రీ పురుషులు సమానం, ఇద్దరికీ ఎలాంటి వివక్షత లేకుండా చూడాలి. స్త్రీకి విజ్ఞాన సమపోర్జన, ఆర్థిక స్వాతంత్ర్యము ఎంతైనా అవసరము. సమాజంలో ఎదుగుదలకి, అభివృద్ధికి విద్య ఎంతో అవసరము. దీనివల్ల సొంతంగా తనంతట తాను ఆలోచించుకొని ముందుకి జరగగలుగుతుంది. దీని గురించి గురజాడ గారు దిద్దుబాటులో స్త్రీ విద్య గురించి ఎంతో మహోన్నతంగా చెప్పి ఉన్నారు. స్త్రీ అనగానే ముందుగా జననం, బాల్యం, యవ్వనం, వృద్ధాపం, ఇలా ఎన్నో దశల్లో శారీరకంగా, మానసికంగా పొందే అనుభూతులు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మన మహిళలు స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర కూడా పోషించారు. ఒక కవయిత్రి, స్వాతంత్ర సమర యోధురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన మొదటి భారతీయ మహిళ కూడా సరోజినీ నాయుడు గారు స్త్రీగా. ఇంకపోతే చలనచిత్ర శ్రవణ మాధ్యమాల ప్రభావం ఈ స్త్రీ మీద ఎంతో ఉంది. ప్రదర్శనలకు, వర్ణలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము, ఇబ్బందికర వస్త్రధారణలో స్త్రీలను కించపరచడం చూపిస్తున్నారు. ఇక్కడ స్త్రీ యొక్క వ్యక్తిత్వానికి మనం ప్రాముఖ్యం ఇవ్వాలి, కానీ ఆమెని శృంగార వస్తువుగా చూడకూడదు. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా నేటి యువత స్త్రీ పట్ల ఎంతో దుర్భాషగా, దౌర్జన్యాలకి గురి అవుతున్నారు. సినిమాలలో కథానాయకుడు, కథానాయిక ప్రేమని నిజ జీవితంలో వాళ్ళు నిజంగా ప్రేమ చూపించకపోగా వెంటబడి వేధించి ప్రేమ పేరుతో వాళ్ళని మోసాలు చేస్తూ, ప్రేమించకపోతే వాళ్ళని యాసిడ్ దారిలకు గురి చేస్తున్నాడు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాలి, కానీ యువత ఎలాగంటే మంచి దారిలో, సత్ప్రవర్తనలో నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేడు కొత్తగా పాశ్చాత్య ధోరణి ధోరణులు కూడా, ప్రభావం కూడా సమాజంలో, వ్యవస్థలో నైతిక విలువలు పోగొట్టుకుంటూ యువత ఎంతో పెడదారిన పడుతుంది. దేశంలో 70% ఏదో ఒక రకంగా స్త్రీ అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు గురి అవుతూనే ఉంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఆడపిల్ల అంటేనే ఎంతో ఒక వివక్షత, నిరక్షరాస్యత, గృహహింస, వరకట్న దురాచారం, ఇవి ఎప్పుడు మనం చూస్తూనే ఉండవు. ఈ బాల్య వివాహాలు కూడా ఇప్పటికీ కొన్ని దగ్గరలో జరుగుతున్నాయి. బాల్య వివాహాల గురించి కూడా గురజాడ తన కన్యాశుల్కంలో కూడా చెప్పి ఉన్నారు. అంతేకాకుండా స్త్రీని గౌరవించాల్సి, ఉన్నతంగా చూడాల్సిన మనము ఎంతో వివక్షతో ఆమె తక్కువగా కించపరచడం చూస్తున్నాం. అంతేకాకుండా అగ్ర నిమ్న కుణాల పేరుతో దూషించడము ప్రజలే పరిపాలించే నాయకుల్లో కూడా సఖ్యతగా లేదు. ఇప్పటికీ ఆడపిల్ల అంటే ఏదో ఒక తప్పు భావన, అమ్మో ఆడపిల్ల పుడుతుందా, ఆడపిల్ల పుట్టితే అరిష్టం అనే భావన ఇంకా ఉంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమె చదువు పెళ్లిని కూడా ఎంతో భారంగా భావించే వాళ్ళు ఉన్నారు. మన కన్న తల్లి ఆడది, భార్య ఆడది అన్నది మర్చిపోతున్నారు నేటి సమాజంలో. అంతేకాకుండా అందాల పోటీల్లో స్త్రీని దోచుకోవడం చాలా తప్పుగా చూపిస్తున్నారు. ఇక్కడ నేనుండే దేశంలో, ఇస్లాం ధర్మంలో, ఈ దేశంలో ఎంతో మంది ఆడపిల్లలకి వీళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. ముందుగా ఆడపిల్ల అంటే గౌరవిస్తారు ఈ దేశంలో. అంతేకాకుండా ఆమెకు ఎదురు ధనం ఇచ్చి గౌరవిస్తారు. ఇక్కడ వరకట్నం నిషేధం, ఆస్తి హక్కును ఇచ్చారు. ఇకపోతే మానవ సంబంధాల గురించి చెప్పాలంటే సమాజంలో అన్ని రకాల మానవ సంబంధాలు సమ్మిళితమై ఉన్నాయి. కుటుంబానికి పునాది వేసుకొని ఆత్మీయతలు, అనుబంధాలు, స్నేహాలు, నైతిక విలువలు పెంచుకుంటూ పోయేదే మన జీవితం. జీవితంలో మానవ సంబంధాలు అనేది ఒక సమాహారం. ఈ సమాహారంలో అమ్మ, నాన్న, ఊరు, స్థలము, కులము, మతము, స్నేహము, ఇలా స్త్రీ గురించి, పురుషం గురించి, సమాజం గురించి అన్నిటినీ మిళితమై ఉండేదే మానవ సంబంధం. మన భారతీయ సంస్కృతిలో గొప్పతనం వసుదైక కుటుంబం. మన దేశంలో కులాలు, మతాలు, వర్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కుటుంబంగా ఉండే ఈ వ్యవస్థ చాలా గొప్పది. బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, ప్రేమ, వ్యవహారం, అనురాగం, ఆప్యాయతలు, వాత్సల్యం అన్నింటి కలయికే ఈ మానవ సంబంధాలు. ఇది ఒకప్పుడు ఎంతో బాగుండేది. నేడు ఎవరికి వారు, వారికి వారే వాళ్ళ గిరికీసుకున్న చట్రంలోనే బతుకుతున్నారు. పక్కింటి వాళ్ళతో పలకరించడం కూడా కరువైపోయింది. నేడు ఇంకొక అంశం ఏంటంటే, ఇలా నిజ జీవితంలో దూరాలు పెరిగిపోతూ ఒకరినొకరు మాట్లాడుకోవడం, మాటలు కూడా పసకడం తగ్గిపోయింది. యువత ఇంటి పట్టున ఉండే పెద్దవాడిని కూడా ఆదరించడం, వృద్ధుల ప్రత్య నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మారుతుంది. నేను అన్నింటినీ ముంచుకొని ఈ కరోనా ఒకటి వచ్చింది. ఈ కరోనా కాలంలో
గృహహింస ఎక్కువగా పెరిగిపోయింది. నేటి కరోనా కాలంలో ఉద్యోగరీత్యా పురుషులు స్త్రీలు ఇంటి పట్టునే ఉండి పనులు చేస్తున్నా నువ్వు పనిచేయాలా నేను పనిచేయాలనే భావం ఎక్కువైపోయింది. కుటుంబంలో ప్రతి వ్యక్తి కుటుంబ శ్రేయస్సుకు సమిష్టిగా కలిసి పనిచేయాలి, కానీ ఇంటి బాధ్యతలు అందరూ సమానంగా పంచుకొని ప్రేమానురాగాలతో మెదలాలి. నేడు ఈ ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో పెను మార్పులు కుటుంబంలో చోటు చేసుకున్న ఎవరి దారి వారిది, ఎవరి మాటలు వారిది, నాది నీది అనే భావనతో తలా ఒక దారితో పిల్లల్ని సంరక్షణ సంస్థల స్థలంలో వదిలేసి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను కూడా పట్టించుకోవడం విస్మయిస్తున్నారు. అంతేకాక ఇంట్లో ఉండే వృద్ధుల్ని కూడా ఆ మాత్రమే పలకరించుకుంటున్నారు. పలకరింపులు కరువైపోయినాయి. దేశంలో వేరే దగ్గర ఉన్న వారితో చరవాణి ద్వారా మాట్లాడతారు, కానీ ఇంటి పట్టు ఉండే వారితో కనీసం బాగున్నామన్న పలకరింపు కూడా కరువైపోయినాయి ఈ రోజుల్లో. ఇకపోతే ఈ అంతర్జాలం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎలా తయారయ్యారంటే బంధువులతో అయినా మాటల్లో అయినా ఫోటోలు పంపించడం, సందేశాలు పంపించడం, ఆహ్వానాలు, పత్రికలు ఇవన్నీ కూడా వీటి ద్వారా వెళ్తున్నాయి. కానీ కనీసం ఒక నిమిషం కూడా కూర్చొని మాట్లాడుకునే సమయం కరువైపోయింది ఈ రోజున. ఇన్ని చెప్తున్నాను కానీ తాత్కాలికంగా మనిషికి డబ్బు హోదాతో పాటు బంధాలు బాంధవ్యతలు గుర్తిస్తేనే ఆ ఇంటికి ఆ ఇంటితో పాటు సమాజానికి అందరూ సంతోషంగా ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్త్రీ పురోగతే సమాజ అభ్యున్నతి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏడవ ప్రపంచ సాహితీ సదస్సు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.